మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శని భగవానుడి యొక్క దిశలో ఒక మార్పు అనేది యొక్క నెలలో రావటం వలన ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి మరి ఎటువంటి యోగాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు గత ఎనిమిది సంవత్సరాలుగా కొంతమంది అయితే పది సంవత్సరాలుగా ఏలినాటి శని యొక్క ప్రభావంతో బాధపడుతూ ఉన్నారు ఆ ఏలినాటి శని యొక్క ప్రభావము అనేది జనవరి రెండు వేల ఇరవైలో పోయింది ఏలినాటి శని వృచ్చిక రాశికి వెళ్ళిపోయింది కుంభరాశికి వచ్చింది అంతా కూడా చాలా బాగుంది చక్కగా అన్ని పనులు కూడా జరిగిపోతాయి అనుకునేటటువంటి యొక్క వృచ్చిక రాశి జాతకులకు మే నెల పదవ తేదీ తర్వాత ఆ టైంలో శని మరలా వక్రంలోనికి మకర రాశి నుంచి ధనస్సు రాశిలోనికి ముందుకు వెళ్ళేటటువంటి శని భగవానుడు వక్రంలోనికి వచ్చాడు వక్రంలోనికి వచ్చి ధనుసు రాశి వారిని చూడటం వలన మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా సెప్టెంబర్ నెలలో ఎండింగ్ వరకు కూడా ఒక ఐదు నెలల కాలం పాటు వెళ్లిపోయినటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావము అనేది మరలా వచ్చింది మరలా జనవరి తర్వాత రిలీఫ్ గా ఉంది మొన్నటి వరకు బాగుంది అని అనుకునేటటువంటి వాళ్లకు మరలా మే తర్వాత నుంచి ఎప్పటి వరకు ప్రస్తుతము ఎప్పటి వరకు కూడా ఏలనాటి శని యొక్క ప్రభావాన్ని వృచ్చిక రాశి వారు చూస్తూ ఉన్నారు అలాంటి వృచ్చిక రాశి వారికి శని భగవానుడు వక్రం అనేది పూర్తి అయిపోయింది శని భగవానుడు వక్రము పూర్తి అయిపోవటం డైరెక్షన్ లో మకర రాశిలోనికి మకర రాశి నుంచి కుంభరాశి వైపు వెళుతూ ఉన్నాడు ఇలా కుంభరాశి వైపు వెళ్ళటం వలన మొత్తము ఏలినాటి శని యొక్క ప్రభావము అనేది జనవరిలో పూర్తి అయినప్పటికీ మరలా మీరు అనుభవించి ఏలినాటి శని పిలిచినా పిలవకపోయినా శని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది ఒక ఐదు నెలల కాలం పాటు ఆ ప్రభావము అనేది పూర్తిగా తొలగిపోయి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువయి తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోయింది ఇది నిజంగా చాలా చక్కని విషయం వృచ్చిక రాశి వారికి స్పష్టంగా చెప్పేది ఏమిటంటే శని భగవానుడు కాలాన్ని హరించేవాడు కర్మ ఫలదాత మనము నిరంతరము కూడా వింటూనే ఉంటాము శని భగవానుడు కృప కటాక్షాలు మనపై ఉన్నట్లు అయితే మనకు జీవితము అనేది శని గురువు అనేది మెయిన్ రోల్ పాటిస్తూ ఉంటారు అయితే కంఫర్ట్నెస్కి గురువు శని భగవానుడు పనులు అవ్వటానికి మనశ్శాంతికి మనస్తాపాలు కలగకుండా ఉండడానికి అదేవిధంగా మనకు పోయిన జన్మ కర్మని ఈ జన్మలో అనుభవించేలా చేయటానికి మనము చెడ్డదారులు పడుతున్నామా మంచిదారిలో పడటమా మన యొక్క మానవ సంబంధాలు మనకుండేటటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ వీటి అన్నిటికీ కూడా ఎక్కువ ప్రభావితము చేసేది శని భగవానుడే ఏ పని అయినా సరే అవ్వాలి అన్నా ఆ పని అవ్వకుండా మనల్ని ఏడిపించి తింటుంది అన్నా వీటన్నిటికీ కూడా శని భగవానుడే కారకుడు ఇప్పటి వరకు కూడా వృత్తికి రాసి వారు గత ఎనిమిది ఏళ్ళుగా అనుభవిస్తూనే ఉన్నారు అయితే కొన్ని నక్షత్రాల వారికి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాస్త రిలీఫ్ అనేది కలిగింది వృచ్చిక రాశి మొత్తాన్ని చూసినట్లయితే కొంతవరకు వృచ్చిక రాశి వరకు కొంచెం రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు కొంతమందికి కొన్ని నక్షత్రాల వారికి కొంతమందికి రిలీఫ్ రాలేదు అయితే వీటి అన్నిటినీ పక్కన పెడితే కొంతమంది ఉన్నారు ఏలినాటి శని వెళ్లిపోయిన తరువాత శుక్ర మహాదశో ఏదో ఒక దశ అనేది నడుస్తూ ఉంటుంది అంతర్దశలో శని రావటము సంవత్సరమో సంవత్సరం ఉండటము వారి జాతకంలో శని నీచి పట్టేయడం వలన రుచిక రాశిలో ఉండి ఇంకా మంచి రోజులు రాని వారు ఎవరంటే కనుక వారికి ఏరినాటి శని వెళ్లిపోయింది అన్ని శని ప్రభావాలు వెళ్లిపోయినప్పటికీ కూడా వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ దశ అంతర్దశలలో శని ఉన్నాడు దశ అంతర్దశలో శని ఉండటమే కాకుండా శని ఉంటే తప్పేమీ కాదు వ్యక్తిగత జాతకంలో శని నీచ పట్టడము వ్యక్తిగత జాతకంలో శని నీచబట్టి దశ అంతర్దశలో శని ఉండటము ఎనిమిది ఏళ్ళు భరించిన శని ఇంకా దశ అంతర్దశలో శని ఉండటం వలన అలాంటి వ్యక్తులు మాత్రం కొంతమంది వందకి పది మంది ఉంటూ ఉంటారు వాళ్ళే ఈ యొక్క శని వలన బాధపడుతూ ఉన్నారు ఇంకా బాధపడుతూ ఉన్నారు చాలా వరకు రుచిక రాశిలో తొంభై శాతం మందికి మంచి రోజులే వచ్చాయని చెప్పాలి రుచిక రాశి వారికి ఏలినాటి శని వెళ్లిపోయాక శని యొక్క దశలు అంతర్దశలు రావటము కొంతమందికి శని దశలో ఉండటం వలనే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి ఆరాధనలు ఎన్నో చేసుకోవాలి మిగతా తొంభై శాతం మందికి శని దశ నెల ఇరవై మూడవ తేదీన రాహుకేతులు కూడా మారటం వలన ఏదైతే అష్టమ రాహువు యొక్క ప్రభావము రెండున్నర సంవత్సరాలుగా ఏ పని కూడా అవ్వకపోవటము ప్రతి పనిలోనూ కూడా జాప్యము ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోవటము ఎక్కడకు వెళ్ళినా కూడా నిరాశ ఎదురవటము అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగ్గాదాలు రావటము తండ్రి కొడుగులకు గొడవలు అవ్వటము ముఖ్యంగా మన యొక్క విలువలు అనేవి తగ్గిపోవటము కావాలని మోసం చేయటము మనతో ఆనెస్ట్ గానే ఉంటూ చక్కగా అన్ని పనులు చేసి పెట్టడము ఎదుటి వ్యక్తి ఎందుకు శత్రువు అయిపోతాడో తెలియదన్నమాట ఈ యొక్క బాధ అనేది వృత్తికి రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది ఎక్కువగా రుచిక రాశి వారికి గత కొన్నాళ్ళుగా జరిగింది కూడా ఇదే చక్కగా మన యొక్క పని మనం చేస్తూ ఉన్నట్లు అయితే మనము ఎంతో హానెస్ట్ గా ఉంటున్నా సరే వాళ్ళు ఏమిటంటే ఏదో రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టడము మనల్ని మోసం చేసి కపటంగా ఉండటము మనకు నష్టాలు జరిగేలా ప్రవర్తించడము జరుగుతూ ప్రవర్తించమాట ఇది చాలా ఎక్కువగా మీరు కొత్త కొద్ది కాలంగా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు అలాంటి అన్నిటికీ కూడా పులి స్టాప్ అయ్యేటటువంటి రోజులు వచ్చేసాయి నిజంగా వచ్చేసాయి చాలా వరకు కూడా వచ్చాయని చెప్పాలి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో బలం అనేది ఉంటుందో వారందరికీ మాత్రము తప్పకుండా వచ్చాయని చెప్పవచ్చు ముఖ్యంగా పూర్తిగా శని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు రాహు రాహుకేతువులు మీ యొక్క జాతకంలోనికి వచ్చారు కేతువు లగ్నంలోనికి వచ్చాడు రాహు సప్తమంలోనికి వచ్చాడు తప్పకుండా గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు అనేవి రుచికరాశి వారు పొందుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఏ విషయాల్లో పొందుతారనంటే ముఖ్యంగా శని ప్రభావము అనేది తగ్గిపోవటం వలన ఉద్యోగ అభివృద్ధి అనేది ఉంటుంది చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది అనేటటువంటి చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలే దక్కనున్నాయి ప్రతి పనులను కూడా చక చకచకా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది వివాహాలు అవ్వటము సంతాన భాగ్యము కలగటము అదే విధంగా ఉద్యోగాల్లో సెటిల్మెంట్లు రావటము అన్ని రకాలుగా కూడా మంచి రోజులు అనేవి యొక్క వృచ్చిక రాశి వారికి రాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు చాలా వరకు కూడా గురువు ధన స్థానంలో ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ధన స్థానంలో ఉండి గురువు సపోర్ట్ చేయటం వలన ఎవరికైతే జాతకంలో కూడా గురుబలం అనేది ఉంటుందో వారికి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన పెరుగుతాయి ధనానికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ కూడా ఎన్నో రావటం అనేది జరుగుతుంది ఆ యొక్క అవకాశాలను చక్కగా వినియోగించుకుని ముందుకు సాగుతారు ఎక్కడ దారి లేక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ దారి అనేది భగవంతుడు మీకు తప్పకుండా ఏర్పరుస్తాడు ఆ దారిలో మీరు నడవడం వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క గమ్యాన్ని త్వరలోనే చేరుకుంటారు ఇప్పటి వరకు ఉండేటటువంటి చిక్కుముడులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుముడులు అన్ని కూడా తొలగిపోవటము అనేది జరుగుతుంది సెప్టెంబర్ నెలలో ఇరవై మూడు వరకు గురువు కేతువుతో కలిసి ఉండటం వలన మీకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోయాడు గురుకేతువులు కలిసి ఉండటము అనేది మంచిది కాదు అది మన స్థాపాలను కలిగి చేస్తూ ఉంటుంది మనకు ఒక బాధాకరమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా కలిగి చేస్తూ ఉంటుంది ముఖ్యంగా దాని సంబంధమైనటువంటి విషయాలలో గత ఎనిమిది నెలలుగా ఎంత వస్తుందో తెలియదు సరిపోదు ఎందుకు అయిపోతుందో తెలియదు ఎక్కువగా హాస్పిటల్ కు ఖర్చు అయిపోవటము ఎంత సంపాదించినా కూడా పోవటము అనుకున్నది ఏది కూడా చేయలేకపోవటము డబ్బులు ఉన్నా సరే ఏ పని అవ్వకపోవటము ఎవరికైనా ఇచ్చింది రాకపోవటము ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు గురుకేతువులు కలిసి ఉండటం వలన అలాంటి కేతువు విడిపోయి విడిపోయి పక్కకు వెళ్లిపోయాడు గురువు ఒక్కడే స్వతంత్రంగా తన యొక్క స్వచ్ఛేత్రంలో ఉన్నాడు ఇలా ఉండి మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు శని పూర్తిగా మిమ్మల్ని వదిలేస్తాడు శని మీకు మాట ఇస్తున్నాడు కొన్నాళ్ళ వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు ఒక రెండు నెల ఏళ్ల పాటు మీకు నచ్చినట్టు బతకండి అని అన్ని విధాలుగా కూడా ఎన్నో యోగాలను ప్రసాదించబోతున్నాడు ఎక్కువగా కష్టపడండి అదే విధంగా గురువారాలలో గురువుకు సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవటం వలన గురు బలం అనేది పెరగటం వలన ఒక కంఫర్ట్నెస్ అనేది వస్తుంది ఆ కంఫర్ట్నెస్ తో మీరు మీ యొక్క జీవితాన్ని ఆస్వాదించేటటువంటి అవకాశం ఉంటుంది గత కొన్నేళ్లుగా గత కొన్నేళ్లుగా జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉండడం లేదు వస్తున్నారు ఇంట్లో పెడుతూ ఉన్నారు తినటం వెళ్ళటం రావటమే తప్ప ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి తరుణం వచ్చేసింది మీ యొక్క జీవితంలో సంతోషాలు అనేవి తప్పకుండా కనిపిస్తాయి తప్పకుండా ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులకు రాబోయేటటువంటి రోజులు అన్ని కూడా మంచి రోజులే ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి